బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకుంటున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అనే 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్, 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్డర్ చేయడం జరుగుతుంది. హలో, హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. నేను మీ జాస్మిన్. ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్న వల్ల అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, నువ్వా నేనా అంటూ సాగుతున్న ఈ పోరులో అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. సో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి? ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య మాత్రమే పోటీ కొనసాగుతూ ఉంది. కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ పాత్ర భారతీయ జనతా పార్టీ పోషించబోతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని రోజు రోజుకు లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీకు, టీఆర్ఎస్ పార్టీ కొమ్ముగాస్తూ ఉంది. జాతీయ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి కోరుకుంటా ఉంది. కాబట్టి కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ జరగబోతూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ గట్టి పోటీ అంటున్నారు కదా, మరి బీజేపీ ఎక్కడ ఉంది? బీజేపీ కొన్ని ఏరియాల్లో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఎప్పుడు కూడా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో కొంత బీజేపీకి ఓట్లు ఉంటాయి. దానిలో భాగంగానే జిహెచ్ఎంసీలో 48 మంది కార్పొరేట్ గెలిస్తే మొన్న టీఆర్ఎస్లోకి 5 మంది పోవడం జరిగింది. ఇంకా 5 మంది పోవడానికి రెడీగా ఉన్నారు. చాలామంది భారతీయ జనతా పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి పోతూ ఉన్నారు. ఎందుకు పోతున్నారని చెప్పేసి వారిని అడిగితే టీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ బీటీంగా ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే మాకు పనులు అవుతాయని చెప్పేసి వారు పోతూ ఉన్నారు. అంటే జాతీయ నాయకత్వమే వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి టీఆర్ఎస్ పోయేటట్టు చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి భారతీయ జనతా పార్టీ రోజు రోజు ఓట్ బ్యాంక్ తగ్గుతూ ఉంది. లీడర్లు కూడా పార్టీ మారి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ చూస్తుంటే, పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని ప్రజలు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఏ ప్రజలు అంటలేరు. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే పగడికలు అంటూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మీద 2 రకాల వ్యతిరేకతలు ఉన్నాయి. ఒకటేమో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, రెండోదేమో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఈ 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా భూ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు, భూమి అప్లై జరుగుతూ ఉంది, పోలీసు రాజ్యం నడుస్తూ ఉందని చెప్పేసి ప్రజలంతా గగ్గోలు పెడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రజలను కలిస్తానని సిద్ధంగా లేరు. వారు సెటిల్మెంట్ చేస్తూ 100 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే సంపాదించారు కాబట్టి వారిని ఇంటికి పంపించడానికి ప్రజలంతా సిద్ధమయ్యారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ, అంటే ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. తప్ప టీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాల్లో పోతే తరమడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ గెలిపించాలని చెప్పి ప్రజలంతా సిద్ధమయ్యారు. కాబట్టి కేటీ రామారావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే కేటీఆర్ గారు వచ్చేసి ఏమన్నారంటే, మేము ఇచ్చిన పథకాలన్నీ ప్రతి ఊరు చేరాయి, ప్రతి ఇల్లు చేరాయి అంటున్నారు. నిజంగానే చేరాయా? అంటే పథకాలు మీరు ఫస్ట్ మీరు ప్రవేశపెట్టిరా. కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు మేమే ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకొచ్చినాం, మేమే 104 సర్వీసెస్, మేమే 108 సర్వీసెస్, మేమే రియంబర్స్మెంట్ తీసుకొచ్చినాం, మేమే రైతు రుణమాఫీ 160,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయి రుణమాఫీ చేసినాం, మేమే డబుల్ బెడ్రూమ్లు ఆనాడు ఇద్దరం ఇండ్లు ఇచ్చినాం, మేమే ఎస్సీ ఎస్టీలకు భూములు పంచినాం. మరి మీరేం చేసారు తెలంగాణ రాష్ట్రం అధికారానికి వచ్చిన తర్వాత? ఆనాడు ఉల్లిగడ్డ రేటు 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 200 రూపాయలు అయింది. మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు ఇస్తే ఇప్పుడు మీరు 2000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇన్ఫ్లేషన్ భాగంగా పెరిగిందే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి, గతంలో చేసినటువంటి తీసుకొచ్చినటువంటి స్కీమ్ల మూలంగానే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆ స్కీమ్లన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ కంటిన్యూ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి స్కీమ్లు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా కొత్త వారికి ఇవ్వలేదు. ఒక్క పెన్షన్ ఒక్కరికి కూడా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇచ్చేవారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నది, అది కూడా 60 సంవత్సరాలు ఉన్న దాన్ని 51 సంవత్సరాలు, గతంలో 51 సంవత్సరాలు ఉన్న దాన్ని ఇప్పుడు 60 సంవత్సరాలు వారు చేసినట్టునే. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి పరిపాలన దక్షిణ లేదు మూలంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం 520,000 కోట్ల రూపాయల అప్పులలో ఉందంటేనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఏ విధమైన పరిపాలన అందించడం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వస్తుందని మీరు అంటున్నారు కదా, కాకపోతే ప్రజలు కానీ ఇతర పార్టీలు కానీ రేజ్ అవుతున్న అంటున్న క్వశ్చనింగ్ ఏంటంటే, వాళ్ళల్లో వాళ్ళకే వారికే వర్గపోరు నడుస్తుంది, వాళ్ళల్లో వారికే పడదు, ఇంకా వాళ్ళు అధికారంలోకి ఏమొస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉంటుంది,
నాకు నచ్చని విషయాన్ని నేను చెప్తా, టీఆర్ఎస్ పార్టీలో నచ్చని విషయాన్ని ఎవరైనా చెప్తారా? కేసీఆర్ గారు కలిసి కలవనిస్తారా? కేటీఆర్ గారు కలిసి చెప్తారా? కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రజలు స్వేచ్ఛతో కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి వారి బాధలు చెప్పుకుంటారు. లీడర్లు కూడా వారు చెప్పాల్సినవి ఏదైనా ఉంటే ఎవరైనా కలిసే అవకాశం ఉంది, కానీ టీఆర్ఎస్ పార్టీలో కలిసే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మంత్రితో సమానం, మంత్రి ముఖ్యమంత్రితో సమానం, కానీ టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఎంపీడీస్ కన్నా అధ్వానం. కాబట్టి చాలామంది ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకుల కాడికి పోతే పనులు కావడం లేదని చెప్పేసి ఎవరు కూడా పోవడం లేదు. అందుకే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూ సెటిల్మెంట్ కమిషన్ తీసుకొని వాళ్ళు రాజ్యం నడుపుకుంటా ఉన్నారు తప్ప వాళ్ళు ప్రజలకు చేసినటువంటి మేలు ఏమీ లేదు. మేలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆదాయం రెట్టింపు అయిందా? తలసరి ఆదాయం 2 లక్షల రూపాయలు అయిందంటారు అన్నారు, మరి 2 లక్షల రూపాయలు ఎక్కడైందండి? మీరు దళిత బంధువు 11,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇవ్వలేదు. అదేవిధంగా రుణమాఫీ 11,000 కోట్ల రూపాయలు ఇస్తే ఇవ్వలేదు, వడ్డీ అసలు కలిపితే 50,000 కోట్ల రూపాయలు అయింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి ఏదో తాత్కాలిక ప్రారంభించి తప్ప ఇప్పటివరకు ఇవ్వలేదు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి దళితులకు ఇవ్వలేదు, వారిని మోసం చేసిండు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిని కారణం లేకుండా తొలగించిండు. పోడుగుల సమస్య పరిష్కారం కాలేదు. విద్యార్థుల రీయింబర్స్మెంట్ 5,200 కోట్ల రూపాయలు రావాలా? అదేవిధంగా మహిళా సంఘాలకి సెర్పు మెప్మా పరిధిలో 1,000,000 మంది మహిళలు ఉంటారు, వారికి 4,300 కోట్ల రూపాయలు రావాలా? యాదవ్లు 2 విడత గొర్రెలు ఇవ్వలేదు, వారే 1,100 రూపాయలు కట్టడం జరిగింది, వాళ్ళకి 7,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సర్పా అనేది 40,000 కోట్ల రూపాయలు కాలేజీని డైవర్ట్ చేసింది కేసీఆర్ గారే. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్రంది బాకీల రాష్ట్రంది మారి పుట్టే ప్రతి బిడ్డ 160,000 రూపాయల అప్పుతో తెలంగాణ రాష్ట్రంలో గుర్తుండటనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా పరిపాలన అందించారు అనేది ప్రజలంతా అర్థం చేసుకుని 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలంతా అర్థం చేసుకుంటారు. కాబట్టి కేసీఆర్ గారిని ఇంటికి పంపించాలని సిద్ధమే. ఇప్పుడు దళిత బంధు విషయానికి ఏదైతే వచ్చారో, దళిత బంధు ఇప్పుడు అందరికీ అందుతుంది, అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు, అందరికీ వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆల్మోస్ట్ అందరికీ అందాయి, ఇంకా ఇప్పటికీ ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు కదా. లేదు మేడం, ఇప్పుడు దళిత బంధు విషయంలో ఫస్ట్ ఒక నియోజకవర్గానికి 100 అని అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ 200 చెప్పారు, 200 మందికి ఇస్తామని మొదటి విడత, తర్వాత దాన్ని 100 కుదించారు. ఏదైతే బై ఎలక్షన్ వచ్చినటువంటి మునుగోడు, నాగార్జున సాగర్, హుజూరాబాద్, హుజూర్ నగర్, దుబాక తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా దళిత బంధు 100 మంది కూడా అందలేదు. అంటే ఏ విధంగా ఒట్టిని అప్లికేషన్ తీసుకుంటే తప్ప పైసలు ఇవ్వలేదు. పైసలు అకౌంట్లో పడ్డా కూడా అకౌంట్ డ్రా చేయకుండా ఫ్రీజింగ్ పెట్టిన సందర్భం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒట్టి మసిభూషి మారడికాయ చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. వారికి చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టమవుతా ఉంది. మీరు మొదటి వారంలో జీతాలు లేని పరిస్థితులు రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉంది, మీరు దళిత బంధు ఎక్కడి నుంచి పైసలు తీసుకొస్తారు? 2014లో రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు రుణమాఫీ చేయలేదు. 100,000 రూపాయలు తీసుకుంటే 2,20,000 రూపాయలు అయింది, అంటే 120,000 రూపాయలు వడ్డీ అయింది. అసలే 11,000 కోట్లు ఉంటే అసలు వడ్డీ కలిపి 50,000 కోట్ల రూపాయలు. అంటే ఈనాడు జీతాలైన పరిస్థితి రాష్ట్రం కుటుంబిట్టాడుతూ ఉంటే 50,000 కోట్ల రూపాయలు ఎక్కడికి తీసుకొస్తారు? అంటే ఈ రాష్ట్రంలో జీతాలైన పరిస్థితి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ భూములను కూడా అమ్మి జీతాలయ్యే పరిస్థితికి ఈనాడు రాష్ట్రం ఎట్టివేయబడిందంటే దానికి కారణం కల్వకుంట్ల కేసీఆర్ గారు, కల్వకుంట్ల కుటుంబం అనేది చాలా స్పష్టమవుతాం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి అంటున్నారు, దానికి మీరేమంటారు? వాస్తవంగా చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఒకటే అని చెప్తా ఉన్నాం అంటే 2014 నుంచి 2023 వరకు 6 నెలల ముందు వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది. మీరు చెక్ చేసుకోండి, 2014 నుంచి ఫస్ట్ 370D ఆర్టికల్ రాజ్యసభ వైస్ చైర్మన్ సపోర్ట్ చేశారు, ఉపరాష్ట్రపతికి, రాష్ట్రపతికి, డిమానిటేషన్కి, జిఎస్టీకి, రైతు నల్ల చట్టాలకు కూడా అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది కూడా టీఆర్ఎస్ పార్టీ. అందుకే టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఒకటే చెప్పడానికి మీకు కారణం ఏంటంటే, మీరు 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇస్తారు. భారతీయ జనతా పార్టీ ఏమో నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు తీసుకుని ఆంధ్రలో కలిపిండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తల్లి నుంచి బిడ్డని వేరు చేసిరు, రాజ్యసభలో డోర్లేసి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలను అవమానించిన కూడా మీరు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ఎందుకు బిల్లు మద్దతు ఇచ్చినట్టు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. అదే కాకుండా విభజన హామీలు అయినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ రాలేదు, బయ్యారం స్టీల్ కంపెనీ రాలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, బయ్యారం స్టీల్ కంపెనీ రాలేదు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ రాలేదు, తెలంగాణ ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు భారతీయ జనతా పార్టీ గుర్తించలేదు, కేంద్రం ఎందుకు గుర్తించలేదు ఇప్పుడు సమాధానం చెప్పలేదు. ఈ అన్నిటి సమాధానం చెప్పకుండా భారతీయ జనతా పార్టీ 2019లో మహారాష్ట్రకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, మొన్న గుజరాత్కు 20,000 కోట్ల రూపాయలతోటి గుజరాత్లో కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగింది. ఏమన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి వ్యాగనర్ సంబంధించి, క్లీనింగ్ అండ్ రిపేర్ సెంటర్ సంబంధించి 500 కోట్ల రూపాయలతో మాత్రమే ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. 20,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 500 కోట్ల రూపాయలు ఎక్కడ అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకు సమాధానం చెప్పలేదు. ఎంతసేపు 5,000 పేరు మీద నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చుడు,
ప్రారంభించారు తప్ప హైవేలు అనేది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే కేంద్ర ప్రభుత్వ వాటా 10% మాత్రమే 10% వాటా అంటే 6000 కోట్ల 10% అంటే ఏంటండి 600 కోట్లు మీరు 600 కోట్లు ఇస్తూ 6000 కోట్ల ప్రచారం చేసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉండి కనీసం నవోదయ స్కూల్ తెలియదు అరవింద్ గారు నిజామాబాద్ పసుపు బోర్డు చేస్తానని చెప్పి ఎలక్షన్ గెలిచిన తర్వాత పసుపు బోర్డు రాలేదు బండి సంజయ్ గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షులు ఉన్నాడు ఇప్పుడు భారతీయ జనతా చంద్రశేఖర్ ఉన్నా కనీసం నవోదయ స్కూల్ కూడా భారతీయ జనతా పార్టీ తేలేదు అనేది స్పష్టమవుతా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా ఆరోపిస్తాం కాంగ్రెస్కి గట్టి పోటీ బీజేపీయా బీఆర్ఎస్ కాంగ్రెస్కు టీఆర్ఎస్ పార్టీ మధ్య మాత్రమే పోటీ జరగబోతా ఉంది దానిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటు చేయడానికి టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో చేస్తా ఉన్నారు తప్ప భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా విశ్వాసంలో తీసుకోవడం లేదు ఎందుకు తీసుకోవడం లేదంటే ఒక 2 నెలల ముందు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ మధ్యప్రదేశ్ వ్యవహారాలు ఇచ్చారు మురళీధరరావు గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే భారతీయ జనతా పార్టీగా మేము టీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంటామని చెప్పి వారు చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు అదే కాకుండా బండి సంజయ్ గారు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కవిత గారికి బెర్తులు అడిగిన ఉందని చెప్పి వారే చెప్పడం జరిగింది కవిత గారు అరెస్ట్ అవుతున్నారని చెప్పి వారే చెప్పడం జరిగింది కానీ కవిత గారు ఇప్పటివరకు ఆ కేసులో అరెస్ట్ కాలేదు ఆ కేసులో ఉన్నటువంటి ముద్దా ఆ విక్టింగ్ ఎవరైతే ఉన్నారో అందరు అక్యూజ్లు ఎవరైతే ఉన్నారో అందరు అరెస్ట్ కావడం జరిగింది ఎక్సెప్ట్ కవిత గారు తప్ప మరి కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అంటే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమీ చెప్పలేదు నిన్న సుప్రీంకోర్టులో ఈడీకి సంబంధించినటువంటి ఈ కవిత గారు నోటీస్ ఇచ్చిన దాని మీద స్టే లేదు కానీ ఈడీ అని చెప్పి ఇది సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు కవిత గారు నోటీస్ ఇవ్వమని చెప్పడం వెంటనే ఏ విధంగా ఈడీని భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కోసం మేలు చేసే ప్రయత్నం ఈడీ భారతీయ జనతా పార్టీ కవిత గారిని అరెస్ట్ కాకుండా కాపాడుతురు అనేది చాలా స్పష్టమవుతోంది కవిత గారు ఎందుకు కాపాడుతురు అంటే 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అన్ని బిల్లులకు కేసీఆర్ గారు మద్దతు ఇచ్చారు అదే కాకుండా రేపు తెలంగాణ రాష్ట్రంలో 4 ఎంపీలు ఉన్నారు వాళ్ళు కూడా ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీగా నేను 10 ఎంపీలు గెలిపించి మీకు మద్దతు ఇస్తానని ఎప్పుడైతే కేసీఆర్ గారు చెప్పడం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కోరుకుంటా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ సరెండర్ అయ్యి టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 119 నియోజకవర్గాలలో మీ పార్టీ అభ్యర్థులు ఉన్నారా డిస్కస్ చేద్దామని చేద్దాం 119 స్థానాలకు నేను ఇక్కడి నుంచి ఒట్టి 119 స్థానాలు ఎక్కడే ఉన్నారు ఎవరు ఉన్నారు పేరుతో సహా చెప్తాను నేను నువ్వు ఏదైనా ర్యానే ఎక్కడైనా చెప్పగలుగుతా అంటే మాకు నాకే అంత అవగాహన ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండనేది కదా చాలా ఒక్కొక్క దిక్కులో 5 మంది ఉన్నారు 119 స్థానాలకు 5 మంది పోటీతోటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మేము ఇబ్బంది పడతా ఉన్నాం అందుకే మా కాంగ్రెస్ పార్టీ లిస్ట్ లేట్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా మంది భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎక్స్ ఎంపీలు 10 మంది కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా నాయకులు కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉన్నారు వాళ్ళందరినీ తీసుకోవాలన్నా తీసుకోవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొరత ఉన్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొరత ఎప్పుడు లేదు కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ ఇమ్మడలేమనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది భారతీయ జనతా పార్టీలో పోయిన నాయకులు కూడా ఎందుకు వారు భారతీయ జనతా పార్టీ వీడుతూ ఉన్నారంటే టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటని కేసీఆర్ గారిని ఇంటికి పంపిద్దాం కేసీఆర్ ఉడగొడదామని చెప్పి మేము భారతీయ జనతా పార్టీకి పోయినాం కానీ కేసీఆర్ గారు భారతీయ జనతా ఒకటేది కాబట్టి మేము ఆ పార్టీలో ఉండవని చెప్పి చాలామంది వస్తూ ఉన్నారు మీరు ఇంకా 10 రోజుల తర్వాత చూస్తారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా పోతా ఉంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉన్నారు అయినా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గెలుపు కోరుకుంటారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఆల్రెడీ వారే ఒప్పుకునే పరిస్థితికి వచ్చారంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది స్పష్టమవుతుంది ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారు అనేసి అంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు నిజమేనా వాస్తవంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు చేసిన మాట వాస్తవం వారు కాంగ్రెస్ పార్టీలో మెరిట్ చేస్తానని చెప్పిన కూడా మాట కూడా వాస్తవం కాకపోతే కేంద్ర నాయకత్వం ఏసీసీ మాత్రమే వారి వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ ఉంది డికే శివకుమారు డిప్యూటీ సీఎం కర్ణాటక వారు అదేవిధంగా ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు మాత్రమే చూస్తూ ఉన్నారు వారు కాంగ్రెస్ పార్టీలో మెరిట్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయాలా లేకపోతే జాతీయ రాజకీయాల్లో వాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో షర్మిల గారిని వాడుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రయాణాల దృష్ట్యా వారి అవసరం ఎక్కడ ఉంటే అక్కడ వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి షర్మిల గారు ఏం డిసిషన్ తీసుకుంటే 30 తారీఖు వరకు ఏదో డెడ్లైన్ పెట్టినట్టుంది ఏదో నిర్ణయం తీసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి విలీనం అనేది జరగబోతుంది అని చెప్పేసి అంటున్నారు కానీ ఈ ప్రక్రియలో
రేవంత్ రెడ్డి గారికి షర్మిల అంటే పడదు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి. తను ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుందో అక్కడ వేరే అభ్యర్థిని ప్రకటిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. అంటే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చూడడం లేదు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చూడడం లేదు, షర్మిల గారి వ్యవహారం కర్ణాటక వేదికగా కేసీ వేణుగోపాల్ గారు ఖర్గే గారు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని అనవసరంగా రాతాంత చేసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. అంటే మాకు గిట్టని వారు చేస్తూ ఉన్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు షర్మిల గారిని రావద్దా లేదు, రావాలని కూడా కోరలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే నేను స్వాగతిస్తాను, సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. షర్మిల గారిని ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. వారి సేవలు జాతీయ స్థాయిలో తీసుకోవాలన్నా, కర్ణాటకలో రాజ్యసభ ఇచ్చి జాతీయ స్థాయిలో ప్రచారానికి తెలుగు రాష్ట్రాలు ఉన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో వాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. తెలుగు ప్రజలు కర్ణాటకలో ఉంటారు, తెలంగాణలో ఉంటారు, తమిళనాడులో ఉంటారు, అదేవిధంగా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి తెలుగు ప్రజల కోసం వామును ప్రచారానికి వాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో వాడుకోవచ్చు చెప్పలేము. కాబట్టి అదంతా కేంద్రంలో ఏఐసీసీ వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి వారు చూస్తూ ఉంటారు, తెలంగాణ కాంగ్రెస్ చూస్తలేదు. కాబట్టి దాని మీద అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులే బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే షర్మిల గతంలో కూడా ఇలా కాంగ్రెస్లో విలీనం అవ్వడానికి వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డియే ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి తను బ్యాకప్ అయ్యింది అని చెప్పేసి వినిపించాయి. దానికి ఏమంటారు? షర్మిల గారు రేవంత్ రెడ్డి గారికి రాలేదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో సంప్రదించలేదు. అది ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. కర్ణాటక వేదికగా డికే శివకుమార్ గారు ఆ వ్యవహారాన్ని అంతా చూస్తూ ఉన్నారు. వారు మాట్లాడుకోనే వ్యవహారమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వారి సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వాడుకోవాలనే లేదు కదా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వారిని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకోవడానికి వారు ఆలోచిస్తున్నటువంటి సందర్భం. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేస్తాం. ఇప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులకి అందరికీ ఐక్యత వచ్చింది, ఇంతకుముందు ఇలాంటి ఐక్యత లేదు, ఇప్పుడు ఎన్నికల సమయంలో వీళ్ళు ఈ ఐక్యత పాటిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ప్రజలు. అట్లేముండదు. టీఆర్ఎస్ పార్టీలో 6 వర్గాలు ఉన్నాయి, చెక్ చేసుకోండి. కేసీఆర్ గారు ఒక వర్గం, కవిత గారు ఒకటి, కేటీఆర్ గారు ఒకటి, హరీష్ రావు గారు ఒకటి, వినోద్ కుమార్ ఒకటి. అంటే 5 వర్గాలు వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు ఒకరు నచ్చని వాళ్ళు ఇంకొక కాడికి పోతారు. వర్గం లేకపోతే వాళ్ళు ఇటు పోవాలి. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ విధంగానే వర్గాలు ఉంటాయి. నాకు నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి పోతారు, అక్కడ నచ్చిన వాళ్ళు ఇంకొక కాడికి పోతారు. కానీ ఎలక్షన్లు వచ్చిన సందర్భంగా అందరూ ఒకటే, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో వర్గాలు ఉంటాయి, కానీ ఎలక్షన్ వచ్చిన సందర్భంగా అందరూ నాయకులు ఒకటే, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు అనేది కనపడతాం. మీరు చూసుకోండి, ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి దేవ్సింగ్ గారికి సమస్య ఉండే, ఖర్గే గారు వారు కూర్చొని మాట్లాడడంతో అక్కడ వారు డిప్యూటీ సీఎంగా పీసీ బ్రేట్గా ఉన్నారు. అదేవిధంగా రాజస్థాన్లో సచిన్ పైలట్ గారికి అశోక్ గెహ్లాట్ గారికి మధ్య గ్యాప్ ఉండే, దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కూర్చొని మాట్లాడంతో వాళ్ళిద్దరు ఏకమే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది లీడర్ల మధ్య గ్యాప్ ఉండే, కానీ వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ కూర్చొని సెట్ చేయడం జరిగింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి సుఖు గారికి, అదేవిధంగా వీరభద్ర సింగ్ గారి భార్యకు కొంత సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కూర్చొని మాట్లాడుతున్న సమస్యలు పరిష్కారమైనాయి. తెలంగాణ రాష్ట్రంలో అభినందన సమస్యలు పరిష్కారమైనాయి. కర్ణాటకలో కూడా ఖర్గే గారికి మన డికే శివకుమార్ గారికి, సిద్ధరామయ్య గారికి ఉన్న సమస్యలు కూడా పరిష్కారమయ్యాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు వర్గాలు ఉంటాయి, ఎలక్షన్ల అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పనిచేస్తారనేది చాలా స్పష్టమవుతుంది. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి డెవలప్మెంట్ ఇస్తారు తెలంగాణలో కానీ? మేడం, గతంలో మీ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అది. మేము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 160,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మేమే ఎన్ఆర్జీఎస్ స్కీమ్ తీసుకొచ్చినాం, మేమే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాం, మేమే ఫీజ్ రీయింబర్స్మెంట్ తీసుకొచ్చినాం. మేమేమంటా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో మేము 5 హామీలు కర్ణాటక రాష్ట్రం అమలు చేస్తా ఉన్నాం. మహిళలకు ఉచిత రవాణా కావచ్చు, 200 రూపాయల వరకు విద్యుత్ కావచ్చు, ఇట్లా ఒక 5 స్కీములు దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ స్కీములు అమలు చేస్తూనే ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రతి ఉద్యమకారుడికి 250 గజాలు జాగా ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రకటించిన జరిగింది. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పాం. అదేవిధంగా కౌలు రైతులకు మేము రైతు బంధిస్తామని చెప్పినాం.
అదే విధంగా రైతు బంధు సాయాన్ని పెంచుతామని చెప్పినాం, అదే విధంగా రుణమాఫీ చేస్తామని చెప్పినాం, అదే విధంగా డబుల్ బెడ్రూమ్ కానీ ఇంద్రం ఇండ్లు కానీ జాగవనంలోకి ఇస్తానని చెప్పినాం, అదేవిధంగా విద్యార్థుల రీఎంబర్స్మెంట్ ఈబీసీలకు కానీ బీసీలకు పూర్తి స్థాయి రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పినాం. 11 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళకు స్కూటీలు ఫ్రీగా ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీ భయం వేస్తా ఉంది. ఎందుకంటే వారు గతంలో చెప్పినటువంటి హామీలు ఏవి కూడా నెరవేరలేదు. మేము కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతాము. ఈ 5 హామీలకు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని, అదేవిధంగా రాజస్థాన్లో 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాము, తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం. మేము హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ మీద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించడం, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంప్లాయీస్కి ఆ విధమైనటువంటి స్కీమ్ తీసుకొస్తానని చెప్పినాం, అదేవిధంగా రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పినాం, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో అమలు చేసినటువంటి 5 హామీలు అమలు చేస్తానని చెప్పినాం. రైతుల గిట్టుబాటు ఇస్తానని కూడా మేము కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తూ ఉన్నారు, ఎందుకంటే మేము 4 రాష్ట్రాలు అధికారం ఉంటే అక్కడ చేస్తూ ఉన్నాం కాబట్టి, ప్రజలు మమ్మల్ని నమ్ముతా ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు భయం వేస్తూ ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు, డెవలప్మెంట్ అసలు ఉంటుందా ఉండదా? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది? సమస్య లేదు, వచ్చి సమస్య దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు చెక్ చేసుకోండి, 2014లో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్ల విలుబడితో మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ గారు అసమర్థ నిర్ణయాల మూలంగా ఈనాడు 5,75,000 కోట్లు అప్పు అయింది. పుట్టే ప్రతి బిడ్డ 1,60,000 రూపాయలు అప్పుతో పుడతా ఉన్నాడు. అప్పులలో తెలంగాణ 12వ స్థానం, గృహిణీలో 3వ స్థానం, రైతు ఆత్మహత్యలో తెలంగాణ 3వ స్థానం ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ఏమడు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి 2016లో ఒక్కొక్క నిరుద్యోగికి 180,000 రూపాయలు అప్పు ఉన్నాడు. మీరు 2014లో 2 లక్షల ఉద్యోగాలు నింపుతానని చెప్పిన కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 30,000 ఉద్యోగాలు మాత్రం నింపాడు, 13 పేపర్లు లీక్ అయినాయి. మొన్న కోర్టు ముట్టగా వేసిన గ్రూప్ వన్ సంబంధించి రద్దు చేయడం జరిగింది. టీఎస్పీఎస్లో అన్ని పేపర్లు లీక్ అయినా కూడా ఇప్పటివరకు టీఎస్పీఎస్ని రద్దు చేయలేదు, చైతన్య గారు మార్చలేదు. అంటే ఏ విధంగా కేసీఆర్ గారు పరిపాలన దక్షత లేని మూలంగా తెలంగాణ రాష్ట్రం ఈనాడు దివాలా తీసింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మీకు ఎంత కరెంటు కావాలో చెప్పండి, మేము 2 రూపాయల యూనిట్ ఇస్తానని చెప్తే మీ ఒరిసా నుంచి 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి ఈనాడు 800 మెగావాట్లు కొనుగోలు చేసి, అదేవిధంగా మీరు డిస్కౌంట్లు వద్దు, యాదాద్రి భద్రాద్రి ప్రైవేట్ ప్రాజెక్ట్ కట్టద్దు అండి, దానివల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్తే 35,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ ప్రైవేట్ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఇప్పటివరకు అవి ఓపెన్ కాలేదు. అదేవిధంగా 60,000 కోట్ల రూపాయల నష్టంలో డిస్కౌంట్లు ఉన్నాయి. డిస్కౌంట్ నష్టం ఉండడంతో ఈనాడు మొదటి వారంలో జీతాలు లేని పరిస్థితుల్లో డిస్కౌంట్లు కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నాయి. దానికి కారణం కల్వకుంట్ల కేసీఆర్ గారు మాత్రమే. అదే కాకుండా కాళేశ్వర ప్రాజెక్టు వద్దయా, వయబుల్ కాదు, దయచేసి కట్టాక అని చెప్తే 150,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఎకరాకి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, అదేవిధంగా కాళేశ్వరం కరెంటు బిల్లే 11,000 కోట్ల రూపాయలు వస్తూ ఉందంటే ఏ విధంగా పరిపాలన దక్షత లేని ముఖ్యమంత్రి మూలంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. తెలంగాణ అప్పుల ఒడ్డి 32,000 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉంది. ఈనాడు తెలంగాణ దేంట్లో నెంబర్ వన్ అంటే మద్య షాపులలో తెలంగాణ నెంబర్ వన్, బెల్లి షాపులలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్, మద్యం ద్వారా ఆదాయం అర్జించిన దానిలో 32,000 కోట్ల రూపాయలు అర్జించిన దానిలో తెలంగాణ నెంబర్ వన్. తప్ప తెలంగాణ దేంట్లో నెంబర్ వన్ చెప్పానంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడానికి సిద్ధంగా లేరు. మద్యం ద్వారా 32,000 కోట్ల రూపాయలు అర్జిస్తూ అవి వడ్డీలు చెల్లిస్తూ జీతాలు లేని పరిస్థితికి తీసుకుపోయింటూ కేసీఆర్ గారు, ఎందుకంటే ఒక ఇంట్లో 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు మంచిగా వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తూ మంచిగా ఇండ్లు కొనుక్కుంటూ ఆస్తులు పెంచుకుంటూ పోతే వాడు మంచిగా సంసారం చేస్తున్నట్టు, ఇంకో కొడుకు తల్లిదండ్రులు ఇచ్చినట్టు భూములు అమ్ముతా ఉంటే వాడు దివాలా తీసినట్టు. ఈనాడు దివాలా తీసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ భూములన్నీ కూడా అప్పనంగా అమ్ముతా ఉన్నాడు. కేసీఆర్ గారు అధికారులకు వచ్చిన ఎవరి మేలు జరిగిందంటే కల్వకుంట్ల కుటుంబానికి మేలు జరిగింది, మయూం రామేశ్వరరావు గారికి మేలు జరిగింది, మెగా కృష్ణారెడ్డి గారికి మేలు జరిగింది, ప్రతిమా శ్రీనివాసరావు మేలు జరిగింది, అదే యశోద హాస్పిటల్ దేవేంద్రరావు మేలు జరిగింది. తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎవ్వరికి కూడా మేలు జరగలేదు అనేది చాలా స్పష్టమవుతాం. బీజేపీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇండియాకి భారత్కి ఉన్న డిఫరెంట్ ఏంటి? మోడీ గారు ఏదైతే ఇండియాని భారత్గా చేయాలి అనుకుంటున్నారు కదా, దానికి మీరేమంటారు? అసలు అది కరెక్టే అంటారా లేదంటే దాని గురించి? ఈ దేశంలో రకరకాల సమస్యలతో ప్రజలు సతమతం అవుతూ ఉంటే ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇండియా భారత్ అనేది చెప్పేసి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా డ్రాప్ అయినట్టు కనపడుతుంది. మొన్న పార్లమెంట్ సమస్యల ముందు ఈ దేశం ఇన్ఫ్లేషన్ రోజు పెరుగుతూ ఉంది. ఎందుకంటే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, సాధారణ ప్రజలతో కూడా ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేశం మొత్తం కావచ్చు, తెలంగాణ కావచ్చు. మీరు తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్రామాల్లో ఇన్ఫ్లేషన్లో తెలంగాణ నెంబర్ 2, పట్టణాల్లో ఇన్ఫ్లేషన్ దేశంలో నెంబర్ 5 ఉన్నది. అంటే దేశం మొత్తంలో నెంబర్ 2 తెలంగాణ గ్రామాల్లో, అంటే రేట్లు అత్యధిక రేటుతో బాధపడే వాళ్ళు తెలంగాణ నెంబర్ 2,
పట్టణాల్లో ఐదో స్థానం ఉన్నది. అంటే ఒకనాడు టమాటా 10 రూపాయలు ఉంటే 200 రూపాయలు పెట్టి టమాటా కొనే పరిస్థితి పోయిందంటే ఏ విధంగా రేట్లు పెరిగడంతోటి రైలు ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఇష్యూస్ని డైవర్ట్ చేసే ప్రయత్నం వారు చేస్తారు. ఎందుకంటే మొన్న వరకు జమిలీ ఎలక్షన్ అని చెప్పేసి ప్రజలు మూడు డైవర్ట్ చేశారు. అంతకుముందేమో 20 దేశాలకు సంబంధించిన సమావేశం జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూలు ప్రత్యేకంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత ఇండియా భారత్ పెడతామని చెప్పి ప్రత్యేకంగా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడేమో రామ మందిరం ఓపెన్ కదా పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వారికి పేద ప్రజల మీద ప్రేమ లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 14 మంది ప్రధానులు 64 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 100 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పెట్టుబడిదారుల కోసం 14 లక్షల రుణమాఫీ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. పేద ప్రజల కోసం ఎలాంటి రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా తెలంగాణ కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఏమంటే భారతీయ జనతా పార్టీ బీపీకి వ్యతిరేకం, మేము బీపీ వ్యతిరేకిస్తామని చెప్పేసి ఇందులో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ భారతదేశం బీపీ ఎగుమతులు ఉండొస్తున్నాను, అది కూడా గుజరాత్ సంబంధించిన హిందువులు మాత్రమే వ్యాపారం చేస్తున్నారు. మరి హిందూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, మరి ఎందుకు భారతీయ జనతా తెలంగాణ ఇండియా నెంబర్ 2 ఉందంటే దానికి సమాధానం చెప్పరు. బీపీ ఎగుమతులు ఇండియా నెంబర్ 2. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 19,000 మంది విదేశీ పౌరసత్వం తీసుకురు. ఎందుకు తీసుకురంటే భారతదేశంలో ఫెసిలిటీస్ సరిగలేవు, అసమానత పెరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ట్యాక్స్లు ఎక్కువ అని చెప్పి విదేశాల్లో సెటిల్ అవుతా ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పెట్టుబడిదారులకు మాత్రమే మీరు జరిగింది. ఓన్లీ ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ. ఎన్డీఏ అంటేనే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అదానికి అంబానీకి మాత్రమే మీరు జరిగింది తప్ప సాధారణ ప్రజలకు ఎలాంటి మీరు జరగలేదు. ఈ దేశ జీడిపి తగ్గింది, వృద్ధి రేటు తగ్గింది, తలసరి ఆదాయం తగ్గింది, రూపాయి పతనం అయిపోయింది. ఈ దేశంలో అప్పులు వినే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అప్పనంగా అమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 9 ప్రభుత్వాలను అడ్డగోలిగా కూల్చి వారే అధికారంలో రావడం జరిగింది. వారే ఏమన్నంటారు, ఏమన్నంటే కుటుంబ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తారు. కానీ అత్తాని కుటుంబ పార్టీతో వారే పొత్తు పెట్టుకుంటారు, జేడీఎస్తో కర్ణాటకలో పొత్తు పెట్టుకుంటూ, అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్సీపీతోటి, శివసేనతోటి. ఎన్సీపీని అయితే ఏకంగా నేషనల్ కరప్షన్ పార్టీ, అజిత్ పవర్ 20,000 కోట్ల అవినీతి చేసిండు, ఆర్థిక నేరస్తులు అని చెప్పేసి ఆర్థిక శాఖ చెప్పారు నరేంద్ర మోడీ గారు. అంటే ఈ విధంగా ఎప్పుడు పోతే దేశంలో ప్రాంతీయ పార్టీని చీల్చి ప్రభుత్వాలను కూల్చి అధికారులకు వచ్చి పెట్టుబడిదారులకు మేలు చేసి అదానికి మేలు చేసి అంబానీ మేలు చేసింది తప్ప ఈ దేశంలో సాధారణ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని చాలా స్పష్టమవుతా ఉంది. అదే కాకుండా మొన్న ఆనాడు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్నటువంటి సత్యపాల్ మాలిక్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు పుల్వామా దాడి, బాలాకోట్ అనేది ప్రభుత్వ వైఫల్యం మూలంగా నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పి తోటి ఈ దేశంలో పెద్ద ఎత్తున సెంటిమెంట్ రెచ్చగొట్టిండు, దాని మూలంగా రెండోసారి అధికారంలోకి వచ్చిందని చెప్పి వారు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ వారికి సిబిఐ నోటీస్ ఇచ్చారు. సిబిఐ నోటీస్ ఇచ్చి వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అదే కాకుండా అంతకుముందు కూడా 2019 ముందు ఈ దేశం ఇన్ఫ్లేషన్ పేద ప్రజలంతా కూడా ధరల పెరుగుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేకుంటే, కానీ బాలాకోట్ సంఘటన ఎప్పుడైతే జరిగిందో దేశాన్ని పెద్ద ఎత్తున సెంటిమెంట్ రెచ్చగొట్టి పాకిస్తాన్ కూర్చొని చూపితే అన్న రెండోసారి అధికారంలో రావడం జరిగింది. ఇప్పుడేమో రామ మందిరం పేరు మీద ఓట్లు ఇప్పించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ దేశంలో మీరు మంచినే పరిపాలన అందించారు కదా, మూడోసారి మీరే అధికారం కోసం మరి ఎందుకు ఎన్డీఏని విస్తరించే ప్రయత్నం చేసినారంటే 37 పార్టీలతో ఎన్డీఏని వారే విస్తరించే ప్రయత్నం చేశారు. దానిలో కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ని కలుపుకున్నారు, మహారాష్ట్రలో ఎన్సీపీ కలుపుకున్నారు, శివసేనని కలుపుకున్నారు, అదేవిధంగా జాతీయ స్థాయిలో చాలా పార్టీని కలుపుకుని మీరే 37 పార్టీలతో కూడా మీరు పడేసుకోరు. మీరు బలంగానే ఉన్నారు కదా, మరి ఇండియా కూటమి చూసి మీరు భయపడకపోతే ఎందుకు మీరు ఎన్డీఏని విస్తరించుకునే ప్రయత్నం చేసినారంటే దానికి సమాధానం చెప్పరు. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారులు ఏ విధంగా రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈ దేశంలో ప్రజలు ఎవరు కూడా వారిని విశ్వసించే పరిస్థితి లేదు. మన వచ్చినటువంటి సర్వేలు మీరు జాతీయ స్థాయిని ఎడిటివ్ సర్వే కావచ్చు, సిఎస్బి సర్వే కావచ్చు, 2019లో కాంగ్రెస్ పార్టీకి 19% ఓట్లు వచ్చినాయి. కానీ మన వచ్చిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు 10% పెరిగింది. అంటే 29% కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పెరిగింది. అదే 2009లో కాంగ్రెస్ పార్టీ 29% వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చింది. అదే కాకుండా 2010లో కాంగ్రెస్ పార్టీకి 19% ఓట్లు వచ్చినాయి, 53 స్థానాలు గెలిచిన 204 స్థానాల్లో సెకండ్ ఉన్నాం. ఈ సెకండ్ ఉన్న స్థానాలను కాంగ్రెస్ పార్టీ కాదా గెలవగలితే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కాబట్టి నరేంద్ర మోడీ గారు భయపడుతూ ఎన్డీఏని విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో ఇప్పటివరకు అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు? అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మేము అభ్యర్థులు ప్రకటించలేదంటే మధ్యలో జమిలీ ఎలక్షన్లు వస్తాయనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జమిలీ ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా 2 నెలల పాటు 3 నెలల పాటు లేట్ అవుతుందని, అదే కాకుండా
కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి లిస్ట్ ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలకు మహిళలకు మైనారిటీలకు టీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లిస్టు లేట్ అవుతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ బీసీలకు 22 సీట్లు మాత్రమే ఇవ్వలేదు, కానీ మేము వారికన్నా ఎక్కువ సీట్లు ఇవ్వబోతాము. వారు ముదిరాజులకు సీట్లు ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు సీట్లు ఇవ్వబోతాము. వారు కుర్మ సామాజిక వర్గానికి సీట్లు మేము ఇవ్వబోతాము. మహిళలకు 6 సీట్లు మాత్రమే ఇవ్వలేదు, వారికన్నా మేము డబుల్ సీట్లు ఇవ్వబోతాము. అదే కాకుండా ఎంబీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తుల సీట్లు కట్ చేసి కేసీఆర్ గారు వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తూ ఉన్నారు గొప్పకూడదని కాబట్టి, కానీ కాంగ్రెస్ పార్టీ ఎంబీసీలో కూడా సీట్లు ఇవ్వబోతా ఉంది. కాబట్టి అన్నిటి విషయంలో కాంగ్రెస్ పార్టీ కూలంకషంగా చర్చిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లిస్టు లేట్ అవుతా ఉంది తప్ప మేమేదో లిస్టు వెల్లడించలేక కాదు, లేకపోతే వేగి ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారంగా అదేవిధంగా సోషల్ జస్టిస్ వచ్చే విధంగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లిస్టు లేట్ అవుతాం. ఓకే, ఇప్పుడు అంబేద్కర్ సెక్రటరియట్ వెనుక ఉన్న రహస్యం ఏంటి, అంటే ఈ మూమెంట్లో ఆ పని పెట్టుకోవడం వెనుక ఏంటి? అంటే కేసీఆర్ గారు మీరు ఒకటే అర్థం చేసుకోండి, కేసీఆర్ గారు ఏనాడు అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఏనాడు కేసీఆర్ గారు పోలేదు. గతంలో ముఖ్యమంత్రులంతా కూడా వర్ధంతికి జయంతికి పోయి దండలేసే వాళ్ళు, అంబేద్కర్ గారిని స్మరించుకునే వాళ్ళు, ఈ దేశ ప్రజలకు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చేవాళ్ళు. అంబేద్కర్ గారు ఉండడం వల్ల రాజ్యాంగం రాయడం వల్ల ఏ విధంగా మనం ఈ రోజు ఉన్నాం అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు, కానీ ఈనాడు కేసీఆర్ గారు మాట్లాడలేదు. అదే దాని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న సందర్భంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళిత ముఖ్యమంత్రి చేయలేదు, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తొలగించిండు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను కూడా కాళేశ్వరం డైవర్ట్ చేసిండు, అది ఇవన్నీ చూసినప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు అంబేద్కర్ గారి పేరును సెక్రటరీ పెట్టడం జరిగింది. ఆ పక్కనే అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఏర్పాటు జరిగింది. మీరు స్టాచ్యూ ఏర్పాటు చేసినంత మాత్రాన దళితులు కానీ అదేవిధంగా గిరిజనులు కానీ ఎవరు కూడా కేసీఆర్ గారిని విశ్వాసంలో తీసుకోరు. మీరు అంబేద్కర్ గారిని గౌరవించుకొని ఈ దేశం రాష్ట్రంలో ప్రజలకు మీరు ఎస్సీ ఎస్టీలకు మేలు చేసినప్పుడు మాత్రమే వారు మీకు ఓటు వేసే అవకాశం ఉంది. మీరు వారిని మోసం చేసింది కాబట్టి ఆ మోసాన్ని కప్పించుకోవడానికి అంబేద్కర్ గారిని వాడుకొని మూడోసారి అధికారం రావాలని చెప్పేసి కేసీఆర్ గారు కలలు అంటా ఉన్నారు. వారి కలలు కలలుగానే మిగిలే అవకాశం ఉంది. మొన్న సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 పథకాల గురించి అధికార బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంత విమర్శలు చేశారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? వారికి ఇప్పుడు మేము కర్ణాటక రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా మేము 50,000 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ మేము అమలు చేస్తా ఉన్నాం. మనం కర్ణాటక రాష్ట్రం పోదాం అందరం కలిసి, మా ఒక బస్సు ఎక్కి ఎక్కడికి పోతాం, ఒక బస్సు ఎక్కి మహిళలకు టికెట్ తీసుకుంటారా ఉచిత ప్రయాణం ఉందో అడిగితే తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఆ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తా ఉందో స్పష్టమవుతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ట్రైలర్ కూడా విశ్వాసంలో తీసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అదే చేస్తుందని చెప్పేసి ట్రైలర్ అంతా నమ్ముతా ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పినా ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీ ఒక ఓటు 2 రాష్ట్రాలు చెప్పడం జరిగింది. కాకినాడలో తీర్మానం చేసి ఏమైందని చెప్పేసి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు అంటే వెంకయ్యనాయుడు ఏం చెప్పిండు, కాకినాడలో తీర్మానం కాకెత్తుకుపోయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఆ రోజు భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అండ్ గోస్ట్ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ప్రజలంతా 2014 ముందు అనుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటేసి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకుందాం అని చెప్పేసి ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాని వ్యాఖ్యలు చేస్తాం. తెలంగాణ ఇచ్చింది మా కాంగ్రెస్ అనేసి అంటున్నారు కదా, మరి తెలంగాణనే ఇచ్చిన కాంగ్రెస్ని ప్రజలు ఆదరించట్లేరా? అంటే ఒక్కొక్కసారి ఒక్కో ఫ్యాక్టర్ నడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మసిభూషి మారెడ్డిగా చేసే ప్రయత్నం చేసి 2014 ముందు ఏం చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీ పార్టీలో కాంగ్రెస్లో మెర్జీ చేస్తా, నేను మీకు కావాలి కుక్కలాగుంటా, గొంగళ కూరునైనా ముద్ద పెట్టుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండు. తర్వాత ఏమైంది, 2014 కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు అప్పుడేమో వారి మీద భారతీయ జనతా పార్టీ కూడా అప్పుడు ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చింది 2014. ఎందుకంటే జాతీయ స్థాయిలో వారు పెద్ద ఎత్తున దేశాన్ని డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి ప్రజలంతా కలలు కన్నారు. వారు వారి విశ్వాసాన్ని వారు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీనే టీఆర్ఎస్ పార్టీనే టీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు కల అవకాశం ఇస్తే తెలంగాణ లూటీ చేసిరు, అప్లపాలు చేసిరు, తెలంగాణ ప్రజలు అన్ని రకాలకు ఇబ్బంది పడుతున్నారు, రేట్లు పెరిగిపోయినాయి, ద్రవ్యులంతో బాధపడుతూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది, భూ సెటిల్మెంట్ నడుస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఇప్పటివరకు ప్రజలను కలగడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు కలుస్తానికి కూడా టైం ఇస్తలేరు, అదేవిధంగా పార్టీల నాయకులు కలుస్తానికి టైం ఇస్తలేరు, ఇక ప్రజలు కలుస్తానికి ఏం టైం ఇస్తారు? 1,600 కోట్ల రూపాయలతో సెక్రటరీ కట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టి సెక్రటరీలో కేసీఆర్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రగతి భవన్కు ఏకంగా బాత్రూమ్ కూడా బుల్లెట్
పెట్టించుకునే వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉంటారు లేకపోతే ప్రగతి భవన్లో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ప్రజల నిర్ధారణకు వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఓడించడానికి వీళ్ళంతా సిద్ధమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ పార్టీ గతంలోకి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే గతంలో ఎట్లుండేదంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి ఎవరైనా చెప్పేవారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందస్తుగా ముఖ్యమంత్రిని ప్రకటించదు. తర్వాత గెలిచిన తర్వాత సిఎల్పిని సమావేశపరిచి అందరు ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకున్న తర్వాత మెజార్టీ ఎమ్మెల్యే ఎవరి పేరు అయితే సూచిస్తారో వారే ముఖ్యమంత్రి అవుతారు. దానిలో భాగంగా కర్ణాటకలో అదే చేసిరు, హిమాచల్ ప్రదేశ్ అదే చేసిరు, అదేవిధంగా ఇంకో మన జరిగినటువంటి రెండు రాష్ట్రాలు అదే చేసిన వాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇప్పుడు ఒక్క మాటలో బీజేపీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక వన్ వర్డ్లో? భారతీయ జనతా పార్టీ అనేది భారత్ జూడో, ప్రజల్ని మోసం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఆంధ్రలో బాబు జగన్ పవన్, అంటే బాబు జగన్ పవన్ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నిర్ణయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ గారి కోసం పనిచేస్తుందని స్పష్టమవుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో నడుస్తున్న హీట్ టాపిక్, హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడం కానీ వీటన్నిటి గురించి, పరిస్థితుల గురించి మీరు ఏం చెప్తారు? అసలు అంటే అక్కడ ఏం నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో? అయినా ఆంధ్ర రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ దీని వెనకాల భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా కోర్టులను మేనేజ్ చేస్తామని చాలా స్పష్టమవుతుంది. ఈరోజు కూడా సుప్రీంకోర్టు న్యాయవాది ఏం చెప్పాడు, అంత కేసు మొత్తం విని వారు లేచి వెళ్ళిపోవడం జరిగింది వాయిదా చేసి. మరి ఎందుకు ఇన్నట్టు ఎందుకు వెళ్ళిపోయాడు తెలియని పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం బతకకుండా లాస్ట్ కోర్టులో కూడా మేనేజ్ చేసే పరిస్థితి పోయింది. అందుకే ప్రాంతీయ పార్టీలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతోనే ఉన్నారు, వారి భారతీయ జనతా పార్టీతో ఉండి టీడీపీ రాజ్యసభ పక్షాలు కూడా భారతీయ జనతా పార్టీలో వారి నాయకులు మెర్జ్ చేశారు. అయినా కనికరం లేకుండా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు రాకుండా వారిని జైల్లో ఉంచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పేసి ప్రజలను అనుకుంటా ఉన్నారు. అది వాస్తవ రూపంలో కనబడతా ఉన్నారు. అందుకే కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం లేదు అనేది నాకున్నటువంటి అంచనా. అంటే ఇందులో జగన్ హస్తం ఉంది? జగన్ హస్తము ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ దీని వెనకాల ఉండి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పనిచేసిండు, అవన్నీ కూడా మనసులో పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అదే నిజం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గానీ తను చంద్రబాబు నాయుడు గారిని ఒకటైపోయాయి కదా పార్టీలో, దీని గురించి మీరు ఎలా చూస్తున్నారు? అంటే గతంలో కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పులు ఇదంతా ప్రశ్నించకుండా బాబు జగన్ పవన్ భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసారు. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదు. ఈరోజు రాజధాని లేదు. నిన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఎంత అవమానకరంగా మాట్లాడినంటే తెలుగు ప్రజల గురించి కానీ, తెలంగాణ గురించి కానీ, ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ, మేము భారతీయ జనతా పార్టీగా మేము మూడు రాష్ట్రాలు విభజించాం గతంలో, మేము విభజిస్తే ఎలాంటి సమస్య రాలేదు, బీహార్ నుంచి జార్ఖండ్ ఏర్పాటు చేసినాం, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఏర్పాటు చేసినాం, మేము హర్యానా ఏర్పాటు చేసినా కూడా ఎలాంటి సమస్యలు రాలేవు, ఎందుకు రాలేవు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పిందంటే వారు, మేము ఉన్నప్పుడు సమస్యలు రాలే కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలా సమస్యలు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొట్టుకుంటారని చెప్పేసి మాట్లాడారు. కానీ వారు ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలు రాజధాని సమస్య లేకుండే, రాజధాని లేకుండా ఏర్పడినటువంటి రాష్ట్రాలు అవి. కానీ ఆంధ్ర రాష్ట్రం పాపం గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉండే, మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కేంద్రంగా వారు రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కర్నూలు రాజధాని కూడా తీసుకొచ్చి హైదరాబాద్ రాష్ట్రంలో మెర్జ్ చేసి హైదరాబాద్ను రాజధాని వదిలిపెట్టి వారు ఆంధ్ర రాష్ట్రానికి వేరు కాబట్టి వారు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే వారు రాజధాని కోల్పోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు బాధతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు, తెలంగాణ ప్రజల మీద కూడా వాళ్ళు దురుసుగా ప్రవర్తించిన సందర్భం. కాబట్టి మిగతా రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే వాళ్ళ రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడింది, కానీ రాజధానితో ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆంధ్ర ప్రజలు ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. కానీ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండి ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఒక్క జాతీయ ప్రయారిటీ ఇవ్వలేదు, ప్రత్యేక నిధులు ఇవ్వలేదు అనేది ఆంధ్ర ప్రజలు గుర్తించారు. కాబట్టి వారు కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి వారు కోరుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి సిగ్గులేదు అది ఇది అని చెప్పేసి కొన్ని ప్రకటనలు చేశాడు, చాలా మీటింగ్స్లలో కానీ మాట్లాడినాడు.
ఇప్పుడు మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు జనసేన టీడీపీ ఒకటే అని చెప్పేసి ప్రకటించేశాడు. అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అప్పుడు ఒక మాట చెప్పడం, ఇప్పుడు అంటే జనసేన పార్టీకి స్థిరత్వం లేదు అని ప్రజలు అంటున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లోకి జంప్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మేడం స్థిరత్వం లేదని చెప్పడానికి 100 కారణాలు. భారతీయ జనతా పార్టీ ఎంతమందితో పొత్తు పెట్టుకుందండి జాతీయ స్థాయిలో? జేడీఎస్తో పొత్తు పెట్టుకుని విడిపోయి మళ్ళీ పోతూ, ఉత్తరప్రదేశ్లో ఎస్పీతో గతంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, బీఎస్పీతో ఉన్నది, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ కలిసిరు. టీడీపీతో ఉన్నారు, విడిపోయారు, మళ్ళీ కలిసిరు. భారతీయ జనతా పార్టీ చేస్తే ఒకటి, పవన్ కళ్యాణ్ చేస్తే ఒకటి ఉంటుందా? ఆయన ఆ రోజు పరిస్థితుల మూలంగా తన ఎగ్జిస్టెన్స్ కోసం ఒక్కొక్కసారి ఒకరితో పొత్తు పెట్టుకుని జరిగింది. 2014లోనేమో చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేశాడు. 2019లోనేమో బీఎస్పీ కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీతో సిపిఐ పార్టీతో పొత్తు పెట్టుకుని జరిగింది. వాళ్ళకి 7% ఓట్లు వచ్చినట్టే, సామాన్య ఓట్లు కాదు, 7% ఓట్లు వచ్చినా ఒక స్థానం గెలవడం జరిగింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీతో వారు ఫస్ట్ నుంచి కలిసే ఉన్నాడు, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి కోరుకొని వారితో కలిసి పనిచేస్తారని చెప్పడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ టీడీపీ ఉండొద్దని చెప్పి కోరుకుంటా ఉంది ఫస్ట్ నుంచి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ మన జనసేన కలిసి పోటీ చేసినట్లయితే మాత్రమే అక్కడ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి వారు భావించారు కాబట్టి ఇప్పుడు టీడీపీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇటు టీడీపీ జనసేనతో కలవక, అటు వైఎస్ఆర్సీతో కలవక ఒంటరిగా పోటీ చేయలేక సతమతం అవుతా ఉన్నది చాలా స్పష్టమవుతుంది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు ఒక మాట? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిస్తే మంత్రితో సమానం, మంత్రి గెలిస్తే ముఖ్యమంత్రితో సమానం, కేంద్ర మంత్రి ప్రధానమంత్రితో సమానం, ప్రధానమంత్రి అంతర్జాతీయ అధ్యక్షుడితో సమానం అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో నాయకులంతా కూడా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి అంటే ఎవరైనా మనస్పర్ధలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. ఎవరు కూడా తమ భావాలను ఈజీగా వ్యక్తం చేసే అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, భారతీయ జనతా పార్టీలో అదేవిధంగా ప్రాంతీయ పార్టీలో ఇట్లా ఉండదు. ప్రాంతీయ పార్టీలో మోనోపల్లి ఉంటుంది, భారతీయ జనతా పార్టీ కూడా ఆర్ఎస్ఎస్ పెత్తనం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు ఒక ప్రాధాన్యత, మిగతా వారి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ఒక ప్రాంతం ఉంటుంది అనేది చాలా స్పష్టమవుతా ఉంది. అది ఇన్ని రోజులు అర్థం కాలే, ఇప్పుడే అర్థమవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని అడ్డగోడే వాడుతూ లాస్ట్ కోట్లను కూడా మేనేజ్ చేస్తూ ఈ దేశంలో 5500 ఈడీ కేసులు అయితే 0.5% మాత్రమే శిక్ష పడ్డది. ఆ ఈడీ కేసులు అయిన వ్యక్తులు కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులే 95% కేసులు పెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే టీఎంసీలో ఉన్నప్పుడు సువేందర్ అధికారి గారి మీద కేసు అయింది ఈడీ కేసు, వారు భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత ఏమైందో తెలియని పరిస్థితి. అస్సాం ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే హేమంత్ బిశ్వా శర్మ గారు ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నప్పుడు వారికి ఈడీ కేసు అయింది, వారు భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎం రమేష్ గారి మీద, సుజనా చౌదరి గారి మీద కూడా ఈడీ కేసు అయింది టీడీపీ ఉన్నప్పుడు, వారు భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడేమో ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిబిఐ కానీ ఎంటర్ అవుతుంది, భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత వాళ్ళు పులిసులు అయిపోతారు. అంటే వారు ఎలాంటి అప్పుడు మంచి వాళ్ళు అయిపోతారు అనేది స్పష్టంగా దేశంలో ప్రజలంతా అర్థం చేసుకున్నారు, నాయకులు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకి ఎవరు పోవడం లేదు అనేది చాలా స్పష్టం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో పొత్తులో ఉంది అని ప్రజల అభిప్రాయం, మీరేమంటారు? టీఆర్ఎస్ పార్టీతో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పొత్తులో లేదు. టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చింది. 2014 నుంచి 2023 వరకు వారే మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వేరనే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నమ్ముతాం లేరు. ఎందుకు నమ్ముతా లేరంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన బిల్లు అన్నింటికి మద్దతు ఇచ్చింది మీరే. భారతీయ జనతా పార్టీ మైనార్టీలకి అదేవిధంగా ముస్లింలను పెద్ద ఎత్తున మోసం చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థం ఉంది. అంటే దేశంలో వైషమ్యాన్ని క్రియేట్ చేసి వారి ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన అట్లాంటి పార్టీతో కేసీఆర్ గారు మద్దతు ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వారికి ఓట్లు వేసే అవకాశం లేదు. కాబట్టి ఆ ఓట్లను దన్నుకోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వేరు, టీఆర్ఎస్ పార్టీ వేరు అన్నప్పుడు మాత్రమే ఆ ఓట్లు వచ్చే అవకాశం అని చెప్పి గ్రహించి భారతీయ జనతా పార్టీ వేరు, టీఆర్ఎస్ పార్టీ వేరనే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు విశ్వసించే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటు వేయడానికి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ కానీ లేరనేది స్పష్టమవుతోంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఒకటనే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2004లో పొత్తు పెట్టుకోవడం జరిగింది తర్వాత విడిపోవడం జరిగింది 2004 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి పొత్తు పెట్టుకోలేదు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీ మత కలహాల పార్టీ అని చెప్పేసి ఒకటి నడుస్తుంది అది నిజమే అంటారా అంటే మీరు వైస్ మేము చెప్పింది కాదు ఫేస్బుక్ సీఈఓ గారే చాలా స్పష్టంగా చెప్పడంది భారతదేశంలో వైషమ్యాలు క్రియేట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వైషమ్యాలు క్రియేట్ చేస్తూ దేశంలో విద్వేషాలు తెచ్చగొట్టే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఏదైనా పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ హిందువులకు ముస్లింలకు పంచాయతీ అదేవిధంగా రాష్ట్రాలకు పక్క రాష్ట్రాలకు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారే కర్ణాటక రాష్ట్రంలో ఉండి కేరళ స్టోరీ గురించి మాట్లాడిండు కర్ణాటక రాష్ట్రం నుండి తమిళనాడు వాటర్ వివాదాల గురించి మాట్లాడిండు కర్ణాటకలో ఉండి గుజరాత్ నుంచి నందీపాల గురించి మాట్లాడిండు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆ పార్టీకి ఓటు లేకుండా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు లేకుండా రాష్ట్రాల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ చేస్తున్నారనేది స్పష్టమవుతుంది ఎంతసేపు డెవలప్మెంట్ గురించి ఎక్కడ మాట్లాడి కర్ణాటక ఎలక్షన్ జరిగితే ఐటీ రాజధాని పోయి ఐటీ గురించి మాట్లాడకుండా ఇదాబు గురించి తర్వాత ముస్లింల గురించి అదేవిధంగా త్రిపుల తలాక్ గురించి ఈ అన్నిటి గురించి మాట్లాడి వైషమ్యాలు క్రియేట్ చేసి హిందువుల ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తే కర్ణాటక రాష్ట్ర ప్రజలు కర్రు కాచి వాత పెడితే భారతీయ జనతా పార్టీ ఇంటికి పోయింది కాబట్టి దేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ ఇంటికి పంపడానికి సిద్ధం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ పిలవగానే మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఓకే మా థ్యాంక్ యూ Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.